కరీంనగర్ 8వ డివిజన్ అలగునూరులో పలు అభివృద్ధి పనులను రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ ప్రారంభించారు. ప్రధాన రహదారి అలగునూరు నుంచి ఎల్ఎండి గెస్ట్ హౌస్ వరకు నూతనంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ ను ఎమ్మెల్యే డాక్టర్ రసమయ్య బాలకిషన్ తో కలిసి మంత్రి గంగుల కమలాకర్ ఆవిష్కరించారు. ఇప్పటికే అలగునూరు డివిజన్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని చెప్పారు. అంతకుముందు అభివృద్ధి పనుల్లో భాగంగా సెంట్రల్ లైటింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి గంగుల కమలాకర్ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్లకు స్థానిక కార్పొరేటర్ సల్ల శారద రవీందర్ సింగిల్ విండో చైర్మన్ సింగిరెడ్డి స్వామిరెడ్డి ఆధ్వర్యంలో సాల్వతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్తో పాటు ఎమ్మెల్యే రసమయ్య, నగర మేయర్ సునీల్రావు, చల్ల హరిశంకర్, కార్పొరేటర్ సల్ల శారద రవీందర్, వైస్ ఎంపీపీ లాగల వీరారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల రమేష్ తదితరులు పాల్గొన్నారు. కార్పొరేషన్ పరిధిలో గల గ్రామంలో గల ప్రధానమైనటువంటి రాజీవ్ రహదారి హైదరాబాద్ వెంబడి ఈ పల్లెమేరు నుంచి సుమారుగా ఎల్ఎండి గెస్ట్ హౌస్ వరకు కూడా సెంట్రల్ లైటింగ్ సుమారు 80 లక్షల రూపాయలతో ఏర్పాటు చేయడం జరిగినది. కార్పొరేషన్లో కలిసినప్పటి నుంచి విలీన గ్రామం కాబట్టి దీన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకురావాలన్నటువంటి ఆలోచన చేసుకొని ఇప్పటికే దీన్ని ఒక ప్రధానమైనటువంటి ఎజెండాగా పెట్టుకొని ఈ గ్రామం యొక్క అవసరాలను గుర్తుపెట్టుకొని కరీంనగర్కి ఏమాత్రం తీసుకోకుండా, ఎందుకంటే ఇవాళ కరీంనగర్కు ముఖద్వారం ఏది ఉన్నది అని అంటే అది అలుగునూరే కాబట్టి దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాల్సిందిగా గౌరవ మంత్రి వర్యులు, అలాగే మేయర్ సునీల్తో, అలాగే కార్పొరేటర్ శారద గారితో, వీళ్ళందరితో కూడా మేము చాలాసార్లు కూడా కూర్చొని ఈ గ్రామ అవసరాలను కూడా ఒక్కొక్కటి రాసుకొని ఇవన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతూ ఉన్నది.